హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తాజా వార్త వైసీపీ ఎమ్మెల్యే పిన్నేలే రామకృష్ణ పైన ఈసీ సీరియస్ అవ్వడం అయితే జరిగింది కఠిన చర్యలు కూడా తీసుకోవాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఎందుకంటే ఎన్నికల ఇతను పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం ప్యాడ్లను ధ్వంసం చేయడం అయితే జరిగిందనమాట మే పదమూడున పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంను డ్యామేజ్ చేస్తూ కెమెరాకు చిక్కిన అధికార వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది మే పదకొండున మాచర్ల నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అనగా ఈవీఎంలు దెబ్బతిన్నాయన్నమాట అందులోనూ పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో స్థానిక ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసమైతే చేశారు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిఎస్ నెంబర్ అనగా పోలీస్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూతో పాటుగా ఏడు పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు పాడైపోయాయి సిట్టింగ్ ఎమ్మె రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటన వెబ్ కెమెరాలో రికార్డ్ అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిందనమాట ఎమ్మెల్యే తీరును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది గొడవలు కారణమైన వ్యక్తులందరిపై కూడా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరడంతో పాటుగా వివరాలు ఆయనకు తెలియజేయాలని సీఈఓను ఆదేశించడం అయితే జరిగింది పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫుటేజ్ ని పోలీసులకు అందించి విచారణలో సహకరించారనమాట సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరును నిందితునిగా చేర్చినట్లుగా తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో కూడా ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అయితే పోలీసులను కోరడం అయితే జరిగింది ఏపీలో అయితే పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల ఎన్నికలకు సంబంధించిన హింసాతక ఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నమాట